బూరెలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే తినేస్తా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా. అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒంటరిగా కూర్చున్నావు అంటే నా కోసమే వెయిట్ చేస్తున్నావని తెలిసిపోయింది. మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. నావి లేజర్ కిరణాల లాంటి కళ్ళు, నువ్వెక్కడున్నా అవి కనిపెట్టేస్తాయి. అలాగా ఇంకాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి కోకోవలసిందే. ఏంటి నువ్వు ఆలోచిస్తున్నావు? అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి తర్వాత గురించేగా, అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పోను పోను నీకే అర్థమవుతుందిలే. అవునవును, పోను పోను మీకు అర్థమవుతుంది. రూపా, నిన్ను రాణిలాగా చూసుకుంటాను. 24 గంటలు నిన్నే కన్ని పెట్టుకుంటాను. మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు. ఇక్కడ మంట ఎక్కువ. మన హనుమునికి హిమాలయకి వెళ్తాం. హాయిగా ఉంటుంది. ఏంటి పెళ్లికి ముందే ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారు? ఊరికి పిలుస్తూ ఉంటుంది. పర్వాలేదు, మీరు ఇలాగే కబుర్లు చెప్తూ ఉండండి. వినటానికి చూడటానికి హాయిగా సరదాగా ఉంది. పర్వాలేదు, మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు. బాబు నన్ను పిలుస్తుంటే మీరెందుకు అరుస్తున్నారు? వెళ్ళిపోకూడదు. సర్లేండి, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అక్క బయటికి పరిగెత్తగానే అనుకున్నా మీరు బయట ఇప్పుంటారని. ఏంటి సార్ అంత అర్జెంటా? ఏంటి సార్ పూరలు తింటారని లోపలికి వెళ్ళారు. మీరు తిన్నారా లేక మా అక్క తినిందా? ₹10 తీసుకో. నేను ప్యాంట్ విప్పింది ఎవరికి చెప్పమాక. మీరు ప్యాంట్ విప్పినప్పుడు అలా నేను ఉండుంటే. రూపా కావాలనే చేసావా? నీ సంగతి తర్వాత చూస్తా. మీరు తీసిన ప్రతి సినిమాలో ఇలాంటిది ఏదో ఒకటి పెట్టేస్తారండి. డైరెక్టర్ గారు ఏటో సినిమాలో మొగుడు సత్యందారికి పెళ్లి చేశారు. కులం కాణులకి పెళ్లి చేశారు. అదేంటి నరకం 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 సినిమాలో మౌడీ పెళ్ళాలకి పెళ్లి చేశారు. అయ్యో పెళ్లి చేయదండి, కలిపారు. అది ఏ సినిమా? మేడ సినిమాలోనండి. ఆడదంటే ఏమిటో నిరూపించారండి. మీకు మీరే సాటి. ఈ సినిమాలో వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. అయ్యో బాబోయ్ డైరెక్టర్ గారు, మీరే సాటి. మీరంటే నాకు ఎంతో ఇష్టం అండి. సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా పోయిందండి. అదేదో అమ్మా, లేదమ్మా ఇది డబ్బు మీద సంతకాలు పెట్టను. కాగిత తీసుకురా, వేరే వైట్ పేపర్ తీసుకురామా. ఏమండి మీరు కొంచెం అలా ఆడదాని చూడండి. నువ్వు ఆడదని చూడండి, ఆ లొకేషన్ చూడండి. ఏమండి మీరు కొంచెం అలా వస్తే ఫ్రీగా మాట్లాడుకుందాం. నేను పని మీద ఉన్నానమ్మా. నేను పని మీద ఉన్నాను చూడండి. ఏమండి నేను కథ రాశానండి. మాటలు పాటలు అన్ని రెడీగా ఉన్నాయి. మీరు గాని డైరెక్షన్ చేస్తే దాంట్లో నేనే హీరోయిన్. చూడండి నేనే హీరోయిన్. నువ్వేంటి హీరో? నా పక్కన పక్క నేను నాగేశ్వరరావు గారు, సూపర్ బాబు గారు. వాళ్ళవే నా పక్కన హీరో.
చూడు ఎవరి చేతులు ఖాళీగా ఉన్నాయో చూస్తానండి. అన్నా చెల్లెలికి పెళ్ళి. అన్నకి చెల్లెలికి పెళ్ళి? అన్నకి చెల్లెలికి? అవునండి. ఇంతవరకు ఎవడో తెలియదు. తీసుకోడు ఎవడో బాగుపడ్డా. ధర్మరాజు గారు ట్రై చేయ నెక్స్ట్ పిక్చర్ కి. ఏంటి ఆఫీస్ కా? అవునండి. ఈయన డాక్టర్ యాపిల్ MBBS. అదేంటండి ఆ పేరు పెట్టుకున్నారు? An apple a day keeps doctor away. అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. సరే ఇంతకీ డాక్టర్ ఎందుకు తీసుకొచ్చారు? అమ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది కదమ్మా, అది పోగొడతానంటే తీసుకొచ్చాను. ఎందుకండి? ఆవిడని చూసుకోవడానికి ధను ఉంది కదా. అవును బాబు గారు. ఎన్ని రోజులైన కాపలా కాస్తావమ్మా? పైగా అది ముదిరిందంటే చాలా ప్రమాదం. నేను వచ్చేసాగా ఇక వాకింగ్ లో ఓన్లీ స్లీపింగ్స్ దెబ్బకి తగ్గించేస్తాను. ఎన్ని రోజులైన కాపలా కాస్తారు? కరెక్టే, దురదం ఉంది కదా, గోడు పెంచుకోవడం కంటే దురదం తీసేయడం బెటర్. నాకు అర్థం కాలే. నాకు అర్థం లేదు, బామొస్తే మొత్తం అర్థం అవుతుంది. ఇంకో విషయం, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్నని ఆవిడ చెప్పకూడదు. చెప్పినా నమ్మదు. అదిగో బామ్మగారు వస్తున్నారు. ఏమిటి మనవడా, ఇంకా ఆఫీసు బయలుదేరలేదేంటి? ఈయన ఎవరు? ఎవరో చెప్పుకొని చూద్దాం. నేను డాక్టర్ నేను చచ్చినా కనిపెట్టలేదు. నా స్టైల్ కి పర్సనాలిటీకి ఏ టాటా కొడుకునో బిర్లా మనవడం అనుకుంటుంది. చెప్పమ్మా ఎలా కనపడుతున్నాను? వంట వాళ్ళ కనపడుతున్నావు. వంటోడా? కనీసం వండిన వంటలు తినేవాళ్ళు కూడా కనపడలేదు బామ్మగారు. వీడు తినేవాడు కాదు, వంటాడే. ఒకవేళ వంటాడు కాకపోతే వంటల దగ్గర మూటలు మోసుకునేవాడు. మొత్తానికి వంటిని దాటం లేదు. ఏ బేసిస్ మీద మీకు ఎలా కనపడుతున్నాను? నీకు చెప్పాలి ఏమిటో గూట్లే. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. అడిగితే చెప్పడానికి వీడు ఏమైనా డాక్టరా? బామ్మ ఈ డాక్టర్ లా కనిపించట్లేదా? వీడు డాక్టర్ ఏమిటి మనవాడా? పోనీ మెళ్ళలో స్టెతస్కోప్ పెడితే ఏనుకు తొండం పెట్టినట్టుంటుంది. పోనీ మీరు డాక్టర్ అని చెప్పేస్తాను. వద్దు. అంటే మీరు నన్ను వంటోడుగా ఫిక్స్ అయ్యారా? వంట వాళ్ళ ఏంటి, వంటాడివే. ఓకే ఓకే, ఓ వారం రోజులు మీకు వంటోడుగా ఉంటాను. ఏ ఆ తర్వాత ఉండవా? ఆ వంటలు తింటే మీరు ఉండరు. మాకు వంట వాడు అవసరం లేదు. ఉండనివే అమ్మా. సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి వీడిని ఉండనిస్తున్నాను. రే వీడితో జాగ్రత్త, వంట చేసేటప్పుడు జీడిపప్పులు ఎండు ద్రాక్షలు మింగేసేలా ఉన్నాడు. అందుకే పొట్ట చూడు ఎలా ఉబ్బిందో. రే ఇంతకీ నువ్వే వంటలు వండుతావు? అన్నాలు కూరలు వండుతాను, కూరలోకి అన్నాలు. రే నిన్ను చంపుతాను. రోయ్ అమ్మా ఎందుకే మాటి మాటికి ఒరే ఒరే అంటావు? వీడి మొహం నాకు నచ్చలేదు. మొహం లేకపోతే చూడటానికి బాగుండదండి. ఏ నీ మొహం సంగతి నాకెందుకురా, వంట బాగా చేయిపో. థాంక్స్. థాంక్స్ దేనికిరా? ఆర్డర్ తీసుకో. చెప్పండి. రొయ్యల వేపుడు ఇస్తాం, పీతల పులుసు ఇస్తాం, మేక పొలావ్ ఇస్తాం. ఇవన్నీ వేడి వేడిగా వండి వట్టించి నన్ను చంపేసుకోరా, పోరా పో. కేసు ఈజీ అనుకున్నాను గానీ ఇంత టిపికల్ అనుకోలేదు. నాకు చాలా భయంగా ఉంది. డోంట్ వరీ, ఇలాంటప్పుడే గుండె దిట్ట చేసుకోవాలి. ఏంటో డాక్టర్ నేను అనాల్సిన మాటలు మీరు అంటున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఒక్కసారి నేను పేషెంట్ చేపట్టుకున్నానంటే వాడన్నా పోవాల్సిందే, నేనన్నా పోవాల్సిందే. నువ్వెందుకు పోతావు? వాడే పోతాడు. రే నాతో రారా, వంటగా చూపిస్తాను రా.